ఆయన ముందుండి మా అందరినీ నడిపించేవాళ్ళు. సమాచార హక్కు చట్టం కింద కొత్తగా కమిషనర్గా మా మెంబర్ ఆయన్ని కొత్తగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ చిన్న ఆత్మీయ సత్కారం మన అందరి తరఫున చేస్తున్నాం. మజీద్ భాయ్ కూడా చేయలేదుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కరీంనగర్ సభకు నా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సార్, ముబారక్. చాలా సంతోషం. పోయిన వారమే నేను హైదరాబాద్ వెళ్ళిన సందర్భంలో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అయిన ఒక సభ్యులు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం పెట్టేటప్పుడు ముందే కూడా కలుగుతున్నా కానీ ఏ పదవి తీసుకున్నా కానీ దాంట్లో అనుభవజ్ఞులు నిష్ణాతులై ప్రజలకు ఉపయోగపడతారనే వాళ్ళని తీసుకుంటాను. కలీముల్లా సాహెబ్ గారి నుంచి నాకు ప్రత్యేకంగా పరిచయం లేకున్నా కానీ డెఫినెట్గా వారు ప్రజలకు మేలు చేసే విధంగా ఈ హోదా ఏదైతే ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఏదో చిన్న పోస్ట్ కాదు, చాలా పెద్ద పోస్టు. కేబినెట్ ర్యాంకు, హైకోర్టు జడ్జి, జ్యుడిషియరీ పవర్స్ ఉంటే వాళ్ళకి అంత మంచి అంత పెద్ద ఉన్నతమైన పదవిలో కలీముల్లా సాహెబ్ కూర్చున్నందుకు, వారికి పదవి ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కలీముల్లా సాహెబ్కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. మరి ఓవర్సీస్ మ్యాన్ పవర్ కన్సల్టెంట్స్ మన జగిత్యాల ప్రాంతంలో చాలామంది ఉన్నారు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడు తంగల గంగారావు గారి వారు ఇంకా చాలామంది ఉన్నారు. పిల్లలతో కూడా తెలిసిన అలా చాలామంది కూడా కొన్ని వేల మందిని విదేశాలకు పంపి అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించి మన ప్రాంతంలో సంపద పెంచే విధంగా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇబ్బందులు పడేస్తున్న విషయాలు మీ అందరూ తెలుసు, నాకు తెలుసు. మరి దాంట్లో భాగంగా కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను అలర్ట్ చేస్తూ ఉంటాను మన దగ్గర మిత్రులు, మా తమ్ముడు రమణ లాంటి వారి వాళ్ళకు జాగ్రత్త అని చెప్పి. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరి ఆకాంక్షతోటి వారి సహకారంతో వారు ఓట్లేడంతో గెలిచున్నాం. ఎప్పుడు ప్రజల మధ్యలోనే దాదాపుగా ఉంటున్నాం కాబట్టి ఈ కొన్ని సమస్యలు తెలిసి వస్తున్నాయి. కొన్ని అంటున్నా చాలామంది బాగానే ఉన్నారు, నేను ఏదో మళ్ళీ బ్లేమ్ చేస్తున్నాను. కానీ ఎక్కడో ఒకటి వచ్చినా కానీ మనకి ఎట్లుంటుంది అంటే, మేము నేను ఒక డాక్టర్గా ఫస్ట్ ఇప్పుడు అధికారులు వస్తాను, ఒక 100 ఆపరేషన్ మంచి చేసిన వాటిలో వాళ్ళు నమస్తే పెడతారు, పోతారు, ఫీజు తిరుగుతారు. కానీ ఒక్కటే ఏమైనా అయిందంటే వాళ్ళు 10 మంది దగ్గర బాధపడుతుంటారు. ఆ బాధపడే క్రమం మనమే 14 తేవాలి కాదు, ఆ క్రమంలో అరకి ఇట్లా అయిందంటారు. అట్లనే కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంది. మన ఓవర్సీస్ మరి కన్సల్టెంట్స్ ఏదైతే ఉన్నారో మీరు పంపే సమయంలో దయచేసి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన మిమ్మల్ని నమ్ముకొని ఈ విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు, బీదవాళ్ళు, ఇక్కడ నిలదొక్కునే స్థితిలో లేని వాళ్ళు మాత్రమే విదేశాలకు వెళ్తారు. కాబట్టి కొంత మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే మీ అందరూ కోరుతాము. అదేవిధంగా మరి ఈనాడు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా సయ్యద్ కలీముల్లా సాహెబ్ గారు ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాలకు వచ్చే సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వినియోగదారులకు ఒక ఆధారంగా అదేవిధంగా ఎన్నో విషయాలలో మోసపోయే వాళ్లకు ఒక సమాచారం కావాలనగానే ప్రభుత్వ పరంగా కానీ వివిధ ఏజెన్సీల నుంచి కాబట్టి ఇచ్చే ఈ అత్యున్నతమైన పోస్ట్లో శ్రీ కలీముల్లా సాహెబ్ గారు తప్పకుండా నేను చెప్పేది లేదు, వారికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారు అలాంటి ఉన్నతమైన పదవిలో వారు కూర్చోబెట్టారు. తప్పకుండా వారు
న్యాయం చేస్తారని చెప్పి నేను పూర్తిగా భావిస్తున్నాను. చెప్పేది పూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. మరి మరొక్కసారి ఇంత మంచి పోస్ట్లో, ఉన్నతమైన అత్యున్నతమైన పోస్ట్లో హరిల్లా సాహెబ్ గారు నియమించబడ్డారు, వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సేకరించి ఈ రోజు ఓవర్సీస్ ఉమ్రా రిక్రూటింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఏదైతే ఉమ్రా ఉందో దానికి గత 20 సంవత్సరాలుగా లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. ఒక ఉమ్రా లీగల్ అడ్వైజరే కాదు, గల్ఫ్లో బాధితులు ఉంటారు కదా, కొన్ని ఏదైనా కారణాల వల్ల ఇబ్బందులు పడడం వల్ల కూడా ఇక్కడికి తెప్పియడంలో వారు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వారు వృత్తిరీత్యా న్యాయవాది కాబట్టి వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా ఎంఎన్డి పార్టీకి కూడా అడ్వైజర్గా ఉన్నారు. వారి అనుభవాన్ని అంతా ఉపయోగించి గల్ఫ్ నుంచి దుర్గుణావాలను ఇండియాలో రప్పించడానికి ఏదైనా అనుకోని పరిస్థితులను మా ద్వారా రిక్రూట్మెంట్ వాళ్ళు ఏదైనా పరిస్థితులలో అక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళను తిరిగి రప్పించడానికి కూడా చాలా విలువైన వారి యొక్క సమాచారాన్ని దానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారికి ఇబ్బందులు లేకుండా క్షేమంగా రావడానికి చాలా సహాయపడ్డారు. ఈ ఒక విషయం చెప్పడానికి కోసమే నేను స్టేజ్ మీద వచ్చాను. ఎమ్మెల్యే సార్ దట్ హి హస్ కమ్ ఆల్ ది వే టు అటెండ్ దిస్ ఫంక్షన్. ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద రిక్రూటింగ్ ఏజెంట్స్ హు హావ్ ప్లాన్డ్ ఎ ప్రోగ్రామ్ టు ఆనర్ మీ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ ఆర్టీఐ. నేను ఒకటే మాట చెప్తాను మీకు, ఇంతవరకు నేను ఏం చేయగలుగుతానో ఏం చేయగలుగుతానో అని చెప్పేసి చేశాను సోషల్ సర్వీస్. ఇంకా ముందు కూడా మీకు ఏం కావాలన్నా ఏ సమాచారం కావాలన్నా యాజ్ పర్ రూల్స్ తప్పకుండా దాన్ని నేను హెల్ప్ చేస్తాను. ఏ ఆధారం మీద మన ముఖ్యమంత్రి గారు ఈ హోదా నాకు ఇచ్చారో ఏ పట్టుదలతో నేను చేయాలో నేను చేసి నేను చూపిస్తాను. ఇది మీకు అసెన్స్ ఇస్తున్నాను ఎమ్మెల్యే గారు సమక్షం. ఇప్పుడు మా సమయంలో రెండుగా కాపాడి సమాచారం జరిగింది. సార్ సార్ బస్ ఇద్దరు దగ్గర రమణ గారు అలాగే సత్యం గారు రమణ గారు కలీం ఖాన్ కన్సల్టెన్సీ గారు మరి కార్యక్రమం సన్మానించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎమ్మెల్యే సార్ కూడా
గంగారాం గారు, అలీం ఖాన్ గారు,